Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ పొలిటికల్ ఫైటర్ దారెటు పాతతరం నాయకులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాము ఇతర పార్టీలోకి వెళ్లేందుకు అహం అడ్డు వస్తోంది. అలాగని ఉన్న పార్టీలో ఉండలేరు. దానికి ప్రజల మద్దతు లేదు. అధికారంలోకి వచ్చే పార్టీలను ఆకర్షించాలంటే తన సత్తా ఏంటో చూపించుకోవాలి. తాను సీనియర్ నేతనే కానీ వృద్ధ నేతను కాదని నిరూపించుకోగలగాలి. రాజకీయ పార్టీలు రా రమ్మని ఆహ్వానించాలి. అదే ఇప్పుడు వారికి కావాల్సింది. అందులో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత హర్ష కుమార్ ఒకరు. హర్ష కుమార్ విజయం సాధించి దాదాపు దశాబ్దం దాటిపోయింది. గత రెండేళ్లు ఆయనకు ఎన్నికలు కలిసి రాలేదు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. రాజమండ్రికి వచ్చిన చంద్రబాబు పాదాలపై హర్ష కుమార్ పడ్డారు. అయినా టికెట్ దక్కలేదు. అంటే ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ను చంద్రబాబు గుర్తించారనుకోవాలి. తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ పుంజుకుంటుందని భావించారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ప్రజలు హస్తం గుర్తును మర్చిపోయినట్లే కనిపిస్తోంది. కానీ హర్ష కుమార్ రాజకీయాన్ని అంత సులువుగా వదులుకునే నేత కాదు. దళిత నేతల్లో ఫైటర్ అనే చెప్పాలి. తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పేయగల మనస్తత్వం ఆయనది. ఆ వైఖరి జాతీయ పార్టీలలో నప్పుతుంది, కానీ ప్రాంతీయ పార్టీల్లో అసలు కుదరదు. హర్ష కుమార్ను చేర్చుకుని ఆయనను గెలిపించుకుని నెత్తిన కుంపటి పెట్టుకున్నట్లే భావిస్తారు అధినేతలు. అందుకే ఆయన తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. తనకు చేవ తగ్గలేదని పార్టీ అధినేతలకు చూపేందుకు రెడీ అయిపోయినట్లే కనిపిస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ 26వ తేదీన రాజమండ్రిలో దళిత సింహ గర్జన సభ పెట్టారు. ఈ సభకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 10 లక్షల మంది దళితులను సమీకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఆయన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. హర్ష కుమార్ వైఖరిని చూస్తూ ఉంటే ఏదో ఒక పార్టీ తన సత్తువను గమనించి ఆహ్వానిస్తుందనే ఈ శ్రమంతా పడుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీలోకి ఎటూ హర్ష కుమార్ వెళ్లరు. ఆ పరిస్థితి కూడా లేదు. జనసేన టీడీపీలో తనను ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని హర్ష కుమార్ ఈ ప్రయత్నాలు ప్రారంభించినట్లే కనపడుతోంది. మరి లేకుంటే 2 ఏళ్ల ముందు దళిత సింహగర్జన సభ ఎన్నికలకు 2 ఏళ్లకు ముందు పెడుతున్నారంటే ఆయన మనసెరిగిన వారు మాత్రం అదే అనుకుంటున్నారు.